ఇండియా వర్సెస్ ఎన్డీఏ, ఇండియా అయింది యూపీఏ వర్గంలో. దాంట్లో ఇప్పటికే మిమ్మల్ని బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, ఇక్కడ ప్రెసిడెంట్ మార్పు కూడా మీరే కారణం, మీరు చెప్తేనే మార్చారనేసి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రచారం చేసిన నేపథ్యంలో అటు నుంచి కానీ ఇటు నుంచి కానీ పిలుపు అయితే రాలేదు, ఇన్విటేషన్ లేదు అక్కడ. ఏంటి అంటే ఈ బాగా ఊపందుకున్నాయా, ఎట్లుండబోతుంది ఈ కూటమి? అంటే ఒక ఇండియా పేరుతో పెట్టిన ఒక క్యూట్, అంటే బాగా దీని పేరు వెనక సెంటిమెంట్ అనుకోసం ఇండియా అంటే మన దేశము దేశభక్తిని చాటుకుంటాం కాబట్టి ఆ నేపథ్యంలో ఇండియా అని పెట్టొచ్చా? ఇప్పుడు చాలా దగ్గరగా ఇంతకుముందు యూపీఏ ఎన్డీఏ, ఇప్పుడు ఇండియా ఎన్డీఏ చాలా సిమిలర్కి వచ్చినాయి, ఏం చెప్తారు? ఫస్ట్ ఇండియా అన్న పేరు మాత్రం డిఫరెంట్గా అందరూ మంచిగా మంచిగా ఉంది అంటారు, కానీ బీజేపీ వాళ్ళు ఎవరైనా మాట్లాడుకొని ఇండియాలో కూడా ఎన్డీఏ ఉంది వాళ్ళే మా బీటీఎం అని చెప్పి మేము మొదలుపెట్టినాం అనుకోండి, అంటే ఎంత నాన్సెన్సికల్ ఇదంటే. మీరు ఇంతవరకు మాట మాట్లాడుకుంటే ఇద్దరి నుండి పిలుపు రాలేదన్నారు. అన్నిటికంటే మొట్టమొదలు మాట్లాడింది బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు మేము సమదూరం ఉంటాము, ఎవరి దగ్గరకు పోము, ఎవరిని కలవము, కాంగ్రెస్ అని చెప్పి ఫస్ట్ మాట్లాడింది మేము. ఇద్దరు లేకుండానే కూటమి కావాలన్నారు అని ఫస్ట్ మాట్లాడింది మేము. మేము బీజేపీ వాళ్ళు పిలిస్తే పోము, బీజేపీ డిఫైన్ దాంట్లో పోము, కాంగ్రెస్ వాళ్ళు ఉంటే అసలే పోము అని చెప్తున్నాం. మేము అంత మంచి చెప్పినాక ఫస్ట్ మమ్మల్ని వాళ్ళు పిలవలేదా, వాళ్ళని మేము రిజెక్ట్ చేసినామా కదా? సో ఎట్లాంటి మాటలు బంద్ చేసుకుందాం మనం? మేము ఫస్ట్ చెప్పిన మాటను ఒప్పుకుంటావు కదా, ఆ రోజు మాట్లాడి ఇప్పుడు మాట్లాడి నేను చాలా టీవీలలో అది చెప్తున్నాను. మేము ప్రజల్ని ఇగ్నైట్ చేస్తాము, ప్రజలకు తెలంగాణ రాష్ట్రంలో ఏం చేసినా చెప్తాం, మొత్తం దేశ అన్ని రాష్ట్రాలు తిరిగి ప్రజలు నిజంగా హర్షించాలి, నిజంగా ఇన్ని చేంజెస్ చేయగలిగిన 9 సంవత్సరాలలో ఎలక్షన్ టైం 10 సంవత్సరాలు మేము ఇవన్నీ చేసినాము. 75 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత మనం ఎక్కడ ఉన్నాము? 10 సంవత్సరాలు వీళ్ళు ఇన్ని చేసుకొని ఈ రాష్ట్రంగా వాళ్ళు ఇంత అభివృద్ధి చెందింది ఇన్ని రంగాలలో. మళ్ళీ పదే పదే రంగాలలో అంటే మామూలు అభివృద్ధి కాదు, ఇక ఐటీలో చూడండి, ఫార్మాలో చూడండి, మెడిసిన్స్ వ్యాక్సిన్స్లో 1, ఐటీలో 1, రియల్ ఎస్టేట్లు ఇవాళ చూడమ్మా ఇంత హ్యాపెనింగ్ అవుతుంది, భూమిలో వాల్యూ అసలు ఎక్కడైనా ఉందా, అసలు ఎక్కడైనా దేశం ఏ రంగం చూసినా ఇంత మంచిగా నడుస్తుంటే అగ్రికల్చర్ సెక్టర్, ఎలక్ట్రిసిటీ సెక్టర్ ఇంత ప్రొడ్యూస్ చేస్తున్నాం, పర్ క్యాపిటల్ కన్సంప్షన్ మనదే, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గుజరాత్ కంటే బాగుంది, మనం ఆసర పెన్షన్ వాళ్ళకంటే బెటర్ ఇస్తున్నాం, ఏ దాంట్లోనైనా ఓడిఎఫ్లో మనమే అంటే చిన్న చిన్న అన్నీ చేసారు, కానీ రాష్ట్రాన్ని అప్లపాలు కూడా చేసారు కదా. మీకు ఇంకొకటి చెప్పాల్సింది, ఊరికే అప్పుల టాపిక్ ఏంటంటే వాళ్ళు ఏదో అపోజిషన్లు మాట్లాడితే నీలాంటి వాళ్ళు మాట్లాడకూడదు, ఎందుకంటే అదే కదా మాటకి అంత చేసారు, ఇస్తారు ఎక్కడి నుంచి ఇస్తారు, రాష్ట్రాన్ని అప్లపాలు చేసారు. అప్పుల పాలు చేస్తే లాస్ట్ 9 సంవత్సరాల తర్వాత ఇవాళ మ్యాప్లో చూస్తే మొత్తం 28 రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం కిందికెళ్ళి ఎక్కడ ఉంది, తక్కువ అప్పులున్న రాష్ట్రాల్లో వీఆర్ ఎట్ 4th, కిందికెళ్ళి 4th. పైకెళ్ళి పాలిత రాష్ట్రాల నాయకులు మాట్లాడి మేము అప్పులు చేసినామంటే 60 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం అంత మ్యాక్సిమం రూలింగ్ ఉండి వాళ్ళు ఎన్ని అప్పులు చేసినారో అంతకంటే డబుల్ అప్పులు చేసిన బీజేపీ 9 రాష్ట్రాల్లో 9 సంవత్సరాలలో కేంద్రంలో వాళ్ళు చేసిన అభివృద్ధి చెప్పమ్మా, నిజంగా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ గట్టిది చెప్పు. మేము క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ 10 చెప్తాం, ఇక్కడ కేసీఆర్ చేసిన మొత్తం అప్పు ఒక కాళేశ్వరం ప్రాజెక్టు రైతు బంధుకే అయిపోతాయి, మిగతా ప్రాజెక్టులు అవసరమే లేదు, అంతేనా? ఇంకొక ప్రాజెక్ట్ ఇంకొక ప్రాజెక్ట్ కలిపండి, పాలమూరు రంగాడు ఇంకో పెద్ద ప్రాజెక్ట్ ఇంకొకటి కలిపితే చాలు. ఇన్ని ఒక ఆసర పెన్షన్లు రైతు బంధు కాళేశ్వరం ప్రాజెక్ట్ అవి మేము పెట్టకపోతే అప్పులు కాకుండా మంచిగా ఉంది. ఇవాళ అది పెట్టినందుకు 5 లక్షల కోట్ల జిఎస్డిపి ఉన్న రాష్ట్రం 13.5 లక్షలకు 1 స్టేట్ అయింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, టర్న్ ఓవర్స్ పెరుగుతుంటే ఇన్ఫ్లో పెరుగుతుంది కదమ్మా. ఇవాళ 5 లక్షలు ఉన్నప్పుడు ఎంత ఖర్చు పెట్టగలుగుతాం, 13.5 లక్షల ఆదాయం వచ్చినప్పుడు ఎంత ఖర్చు పెడతాం, అప్పుడు దళిత బంద్ ఇవ్వగలుగుతాం. కేసీఆర్ని అడిగిన నేను నిజంగా పర్సనల్గా, సార్ దళిత బంద్ ఇంత పెద్ద ప్రాజెక్ట్ అంత ధైర్యం ఎట్లా సార్ మీకు, అందరు అదే అంటారు, నేను ముందు డైరెక్ట్ అడుగుతున్నా సార్, మంచి అడిగిన కూర్చో అని చెప్పి మా లెక్కలు చేసాను. ఇయర్ ఆన్ ఇయర్ ఎంతెంత రెవెన్యూ పెరుగుతుంది లెక్కలు తీయన్నాడు, నేను అన్నీ టైప్ చేసి చూసి చేసినాం. 19,000, 21,000, 22,000 ఎవ్రీ ఇయర్ మనకు అన్ని 1,000 crores ఆఫ్ రూపీ రెవెన్యూస్ పెరుగుతున్నాయి. సో నేను ఇస్తానేది ఎంత చెప్తున్నాను అని 30,000 కోట్లు ఇస్తా అంటున్నాను. నేను అప్పులు తెచ్చి దళిత బంధు ఇస్తా అంటలేను, మన సర్ప్లస్ క్యాపిటల్ దళిత బంధు రూపంలో 5 సంవత్సరాలు ఇచ్చినాం అనుకో, ఆ 20,000 కోట్లు పోయి ఎక్కడ పోతాయమ్మా విజయమ్మ, నువ్వు చెప్పు 20,000 crores హిల్ గివ్ టు దళిత బంధు. దళితులందరూ ఏం చేస్తారు, తీసుకుపోయి బ్యాంకులు వేసుకోరు కదా,
వాళ్ళు ఇంకో షాప్ పెట్టుకుంటారు, యూనిట్స్ పెట్టుకుంటున్నారు, ఏదైనా అక్కడ మళ్ళీ స్పిన్ అవుతూ ఉంటారు కదా, మళ్ళీ దాని ట్యాక్సీలు కడతారు కదా ప్రజలు, అది మళ్ళీ ప్రభుత్వానికి వస్తాయి కదా. అది స్పిన్ ఆఫ్ ఎకానమీ. అమెరికా అయినా చైనా అయినా అన్నిటికంటే అప్పులు, మ్యాక్సిమం అప్పులు ఉంది అమెరికాకు ఫస్ట్, సెకండ్ చైనాకు. అన్నిటికంటే హయ్యెస్ట్ జీడిపి ఉన్న దేశం అమెరికానే. అప్పులు పెరుగుతాయి, టర్న్ ఓవర్ పెరుగుతుంది, రెవెన్యూస్ పెరుగుతాయి. అంటే ఇంత ఆలోచన విపక్షాలకు లేదంటారా? అంటే ఆలోచించేంత దీని లెక్కలు కానీ బొక్కలు కానీ కనీసం ఏంది, డెవలప్మెంట్ ఏందని ఆలోచించేంత? నేనేమంటాను, 100% ఆలోచన లేదు తెలివి తక్కువ రాజకీయ నాయకులు వాళ్ళంతా. కాంగ్రెస్ ఎందుకు ఇంత డైరెక్ట్గా చెప్తుంటే, మంచి ఆర్థిక మంత్రులు ఉండే, చిదంబరం కావచ్చు, పివి నరసింహారావు కావచ్చు, మన్మోహన్ సింగ్ గారు కావచ్చు, వీళ్ళు చెప్తే అది అర్థం చేసుకుని ఇంప్లిమెంట్ చేసే నాయకులు కూడా ఉండాలి కదమ్మా, ఉండాలి కదా. సో ఫైనాన్స్లో నిజంగా మంచి ఎప్పుడు పర్ఫెక్ట్ ఆర్థిక మంత్రులు ఉంటారు, ఎందుకంటే అర్థం చేసుకో దేశం కాబట్టి. అది ప్లాన్ చేస్తే దానికి రెవెన్యూస్ ఎట్లా పెంచుకోవాలి, వచ్చే రెవెన్యూ ఎట్లా ఖర్చు పెట్టాలన్న ఆలోచన డెఫినెట్గా ఉన్నోళ్ళే ఒక డైరెక్షన్ ఇవ్వగలుగుతారు.